ఇంకొక పక్కన ఈ రోజు మనం చూస్తా ఉంటే చాలా మంది లీడర్స్ అందరినీ కూడా కోయళ్ళ సర్కస్గా 33 మంది లీడర్స్ అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు భరించలేక కోయళ్ళ సర్కస్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంత పల్నాటి పులి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎర్రపతిని పని కేసు, ఓనర్ రవికుమార్, చింతమణి, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, యనమల, చంద్రరాజప్ప, ఎక్స్ మినిస్టర్ ఓం వంటి వరకు అజాత్ శత్రు ఎవరిని ఏమన్నాడు కాదు ఆయన పైన కేసు. ఇంకో పక్క అయ్యన్న పాత్ర పైన నిర్భయ కేసు. అదే మాదిరిగా వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు, అదే మాదిరిగా కల్వట మోహన్ రావు, జేసీ బ్రదర్స్ పైన, బోండా ఉమామహేశ్వరరావు పైన, గల్లా కేఈ ప్రభాకర్, పరిటాల శ్రీరామ్, ఇంతమంది పైన కేసులు పెట్టారు. 33 మంది పైన కేసులు పెట్టారు. కూర్చుంటే కేసు, నడిస్తే కేసు, మాట్లాడితే కేసు. హే శ్రీరామ్ అంటే నువ్వు భూమి మాట్లాడాలంటే కేసు పెడతాననే పరిస్థితి మీరు వచ్చారంటే ఎంత నీచమైపోయిందండి. దేవుడు పేరు చెప్పినా మీకు పూర్తిగా మాట్లాడి క్రియేట్ చేసి దానిపైన కేసులు పెడతారా మీరు? సోషల్ మీడియాలో కేసులు పెడతారా మీరు? అంటే మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? రాసే స్వేచ్ఛ పత్రికలు లేదా? ఇంకొక పక్కన మీరు చూస్తే అటాక్ సిరీస్ మొదలు జరిగింది. అదే మాదిరి మద్రాస్ 13 ఇల్లీగల్ కేసులు 350, 51 మంది జైల్లో పెట్టారు. యాసిడ్ పోసారు ఒకరి పైన, గ్యాంగ్ రేపర్ 15, రేపర్ 308, హెరాస్మెంట్ 5 పేరు. ఇంకొక పక్కన గవర్నమెంట్ పైన క్రిటిసైజ్ చేశారని 74 మంది పైన కేసులు పెట్టి జైల్లో పెడతారా మీరు? ఇందులో బీసీలు 225, ఎస్సీలు 72, ఎస్టీలు 11, మైనారిటీ 42, ఓసీలు 2025 మంది పైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఎంత ఇదంటే ఈరోజు వీళ్ళు చేసే పని మొత్తం స్కీమ్స్ ఫర్ స్కామ్స్. ముద్దు పేర్లు పెట్టారు.